మన ఆహారం కాదు అనేదానికి కారణం ఇవి రెండు మీరు తిన్న తర్వాత 30 నిమిషాల లోపలే విత్ఇన్ 30 మినిట్స్ ఆల్ ద కార్బోహైడ్రేట్ ఇస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ అండ్ ఇన్ అ రష్ ఆల్ ద గ్లూకోజ్ ఎంటర్స్ ద బ్లడ్. సో వాట్ హ్యాపెన్స్, మీ రక్తంలో సడన్ గా దేర్ ఇస్ అ స్పైక్ ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ వెన్ యూ ఈట్ రైస్ ఆర్ వీట్. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఎందుకంటే దీంట్లో ఓన్లీ పిష్ట పదార్థం ఉంది, దేర్ ఇస్ నో ఫైబర్. బియ్యంలో కొంచెం 0.2 ఫైబర్ ఉంది, దాన్ని నేను చెప్పినట్టు తెల్లగా ఉండాలని పాలిష్ చేసి తీసేసి పడేసి ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే తింటున్నాం. సో చాలా మంది అంటారు నేను ఓన్లీ రెడ్ రైస్ తింటాను, నేను ఓన్లీ బ్రౌన్ రైస్ తింటాను, నేను వైట్ రైస్ తినట్లేదు. మీరు అది తిన్నా మీకు దొరికేది ఓన్లీ 0.2% ఆఫ్ ఫైబర్, విచ్ ఇస్ నో వేర్ సఫిషియంట్. గోధుమల్లో 1.2% ఫైబర్ ఉన్నింది, ఏది మన దేశీ వెరైటీ గోధుమలో. కానీ ఏం చేస్తున్నాం, దాన్ని హైబ్రిడ్ చేసి ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా, ఫ్యాట్ ఉండేలాగా చేసి దాంట్లోనూ అడిషన్లు ఏమేమో చేసి ఇప్పుడు దొరుకుతుండే దాంట్లో మీకు మైదాలు అయితే 0 అండ్ వేరే గోధుమ పిండి అయినా ఆల్మోస్ట్ క్లోజ్ టు 0% ఫైబర్. వై ఇస్ ద ఫైబర్ ఇంపార్టెంట్? ఫైబర్ ఉంటే అది పిష్ట పదార్థాన్ని పట్టుకొని ఇట్ హోల్డ్స్ ద కార్బోహైడ్రేట్ అండ్ స్లోస్ డౌన్ ద రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ అవర్ బాడీ. సో మొత్తం గ్లూకోజ్ పైనే ఆధారంగా ఉన్నప్పుడు వీ నీడ్ టు ఫైండ్ ద రైట్ ఫుడ్ విచ్ ఇస్ ఫర్. సో రైస్ అండ్ వీట్ మనకు సైంటిఫికలీ స్పీకింగ్ సరి అయిన ఆహారం కాదు, కానీ దాన్నే మేము వాడుతూనే ఉన్నాం. సో రైట్ డెఫినేషన్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలంటే ఇట్ షుడ్ బి అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎందుకంటే మనకు కొనడానికి గ్లూకోజ్ నుంచినే జీవనానికి అవసరం ఉండే శక్తి వచ్చేది. కానీ ఆ కార్బోహైడ్రేట్ ఎలా ఉండాలి, దాంతో పాటు ఫైబర్ కలిసి ఉండాలి. ద కార్బోహైడ్రేట్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ విత్ ఫైబర్ సో దట్ దెర్ ఇస్ అ స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్. నిదానంగా మన రక్తానికి అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నంత గ్లూకోజ్ వచ్చేలాగా ఉండాలి. దాని దేని నుంచి సాధ్యం అవుతుంది, ఫైబర్ ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఇంకో ముఖ్యమైనది పొద్దున్న చెప్పినట్టు మన దేహంలో ప్రతిరోజు అన్ని మెటబాలిక్ ప్రాసెస్ నుంచి వేస్ట్ ఇస్ జనరేటెడ్ ఇన్సైడ్ అవర్ బాడీ. దాన్ని క్లీన్ చేసే శక్తి, ఆ రోజుకి ఆ రోజు క్రియేట్ అయింది బయటకు పడేసే శక్తి కూడా మనకు ఆహారం నుంచినే రావాలి. సో అవర్ ఫుడ్ షుడ్ హ్యావ్ ద ఫైబర్ విచ్ కెన్ క్లెన్స్ అవర్ బాడీ ఆఫ్ ద డిఫరెంట్ వేస్ట్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇవన్నీ డెఫినేషన్స్ ఆఫ్ ఫుడ్. ఇట్ హ్యాస్ టు మీట్ ఆల్ దీస్ క్రైటీరియా ఫర్ ఇట్ టు బి కాల్డ్ ద రైట్ ఫుడ్. సో రైస్ అండ్ వీట్, దే ఆర్ కార్బోహైడ్రేట్ బట్ దే హ్యావ్ నో ఫైబర్, దే డు నాట్ రిలీజ్ గ్లూకోజ్ స్లోలీ. గ్లైసిమిక్ ఇండెక్స్ అని పిలుస్తారు, దట్ ఈస్ వెరీ హై అండ్ దే డు నాట్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ క్లీనింగ్ అవర్ బాడీ. సో దిస్ ఇస్ వై రైస్ అండ్ వీట్ ఆర్ నాట్ అవర్ నాట్ మెంట్ టు బి. మన దేహం డిజైన్ ఎలా అయింది, దానికి సరి అయిన ఆహారం కాదు. అయినా అందరూ దీన్ని ఎందుకు తింటున్నారు? వై ఆర్ వి ఆల్ 7 బిలియన్ పీపుల్, వై ఆర్ ఎవ్రీవన్ ఈటింగ్ ఓన్లీ దీస్ 2 గ్రెయిన్స్ యాజ్ ఫుడ్? వాట్ హ్యాపెన్? వై డిడ్ వి మేక్ దిస్ రాంగ్ డిసిషన్? చాలా మంది ఇలా అడిగితే టేస్ట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఆల్సో ప్లాన్డ్ వేలో జరిగిండేది. అందరికీ తెలియకుండా జరగలేదు, కొందరికి తెలిసి ఇలా జరిగింది. సో జస్ట్ 60-80 ఇయర్స్ బ్యాక్ ఎస్పెషలీ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా దెర్ వర్ సో మెనీ వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్. ఒక్కొక్క ప్రదేశంలో అక్కడక్కడదే
స్పెషల్ వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ ఉండినాయి. క్రమేణంగా నిదానంగా అన్ని మాయమైపోయి అందరూ ఓన్లీ రైస్ అండ్ వీట్ తింటున్నారు. ముందు రైస్ అండ్ వీట్ ఉండలేదా? ఖచ్చితంగా ఉండింది, కానీ ఎప్పుడు వాడుతుండినారు? ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు వాడుతుండినారు. ఎప్పుడు పండగ వచ్చింది, ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నారు, అలాంటి స్పెషల్ ఒకేషన్స్లో 10 ధాన్యాలు ఉంటే 10 ధాన్యాలు రొటేట్ చేస్తూ చేస్తూ నెలకు ఒకసారి 2 సార్లు బియ్యము గోధుమలు కూడా తినేవాళ్ళు. సో ఇట్ వాజ్ అ గ్రెయిన్ విచ్ వాజ్ కన్సిడర్డ్ ఫర్ స్పెషల్ ఒకేషన్స్ మాత్రం. ఎందుకు? అది నీళ్లు కట్టి పండించే లాంటి ధాన్యాలు. రైస్ అండ్ వీట్ రిక్వైర్ మోర్ వాటర్ టు బి గ్రోన్. సో వేర్ కుడ్ ఇట్ బి గ్రోన్? జస్ట్ 100 ఇయర్స్ బ్యాక్ వీ డిడెంట్ హ్యావ్ డ్యామ్స్, వీ డిడెంట్ హ్యావ్ కెనాల్స్, వీ డిడెంట్ హ్యావ్ దట్ మెనీ బోర్వెల్స్. సో రైతులందరూ నీళ్లు వాన వస్తేనే పంటలు వచ్చేవి. సో ఎవరి ఎక్కడ నది ఉందో దాని తీరంలో, లేకుంటే ఎక్కడ దెర్ ఇస్ అ పాండ్ దాని చుట్టూ మాత్రమే రైస్ అండ్ వీట్ కుడ్ బి గ్రోన్. సో అక్కడ పండించింది అందరికీ 365 డేస్ 3 టైమ్స్ తినేంత ఉండలేదు. సో ఏ ధాన్యాలు తక్కువ నీళ్ళల్లో వానలతో పండిస్తున్నారో దాన్ని రోజు వాడుతున్నారో స్పెషల్ ఒకేషన్స్ రైస్ అండ్ వీట్ వాజ్ యూజ్డ్. బట్ దెన్ వాట్ హ్యాపెండ్? ద ఫర్టిలైజర్స్ కేమ్ అప్, ఎరువులు ఇండస్ట్రీగా వచ్చింది. సో ఎరువులు ఎక్కడి నుంచి వచ్చాయి? మన బాంబ్స్ అన్నీ తయారవుతున్నాయి కదా, సో దాన్ని వేస్ట్. ఒక బాంబు ఇప్పుడు వాడితే సరే, 5 సంవత్సరాల తర్వాత అది, ఇప్పుడు మొన్న పటాకాలు అందరూ దీపావళికి తీసుకున్నారు, వాన వచ్చింది కాల్చలేదు, నెక్స్ట్ ఇయర్ దాన్నే కాల్చితే పేలుతుందా తెలియదు, 90% లేదు. సో అలాగే బాంబులు కూడా ప్రతి దేశం తయారు చేసి పెట్టుకుంది వరల్డ్ వార్ టైంలో, కానీ ఆ బాంబ్స్ని వాడకుండా ఉంటే అవన్నీ తీసేసి మళ్ళా అంత డబ్బులు పెట్టి కొత్తవి తయారు చేయనే చేయాలి. సో ఈ అన్యూజ్డ్ బాంబ్ వేస్ట్ ఏది ఉందో దాన్ని కొంచెం మార్పులు చేస్తే, సో వరల్డ్ వార్ టైంలోనే కెమిస్ట్రీ కూడా, దర్ వాజ్ అ రైజ్ ఆఫ్ సైన్స్, సైన్స్ బాగా అందరూ పెరుగుతుండేది. సో ఇదే టైంలో ఏం జరిగింది? ఫర్టిలైజర్స్ కేమ్ అప్. సో ద బాంబ్ మెటీరియల్ ఇస్ నథింగ్ బట్ నైట్రోజినస్ సబ్స్టెన్స్, దాన్ని కొంచెం మార్పులు చేస్తే అదే ఎరువుగా తయారవుతుంది. సో ఈ ఎరువుల్ని వేసి పంటలు పండించేదాన్ని ఏమి, ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, మన దేశం లాంటి అగ్రికల్చర్ పైన ఎక్కువ డిపెండెన్స్ ఉండే కంట్రీలకి ఎరువుల్ని పంపించారు. సో ఎరువుల్ని వేస్తే ఎక్కువ పంటలు ఎప్పుడు వస్తుంది? నీళ్ళు ఎక్కువ తీసుకునే పంటల్లో వస్తుంది, లైక్ రైస్, లైక్ వీట్ అండ్ లైక్ షుగర్ కేన్. సో పొద్దున చూసాం మనకు అవసరం లేని పదార్థం, కానీ ప్రతి ఒక్క స్టేట్ కాంపిటీషన్లో టన్లు ప్రొడ్యూస్ చేస్తుంది షుగర్ కేన్. ఎందుకు? అది కూడా ప్రమోటెడ్ బై ద ఫర్టిలైజర్ ఇండస్ట్రీ. ఎక్కువ నీళ్లు తీసుకునే పంటలకి మీరు ఎరువులు పోస్తే అవి నీళ్ళలో కరిగి తీసుకొని పంట ఎక్కువ వస్తుంది, డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. కానీ మీరు తక్కువ నీళ్ళు తీసుకునేవి, రాగులకో జొన్నలకో ఎరువులు వేసినా నీళ్ళ ద్వారానే తీసుకోవాలి ఎరువుల్ని. సో అది నీళ్ళే తీసుకోవట్లేదు ఎక్కువ అంటే ఎరువుల్ని అంతగా తీసుకోదు, దాన్ని అవుట్పుట్లో తేడా రాదు. సో బికాస్ ఆఫ్ దిస్ ఏమవుతుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ద గ్రెయిన్స్ విచ్ రిక్వైర్డ్ మోర్ వాటర్, ఏ క్రాప్స్కి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండిందో, ఎరువులు దాంతో ఎలా ఎక్కువ అమ్ముకోవచ్చు అని చూసుకొని దాన్నే ప్రమోట్ చేశారు. ఎలా ప్రమోట్ చేశారు? ఇప్పటికీ కూడా మీరు షుగర్ వచ్చిందని డాక్టర్ దగ్గర వెళ్తే రైస్ మానేయండి, వీట్ తినండి అని అంటారు. కరెక్టా? చపాతి తినండి అంటారు. సన్నగా కావాలంటే చపాతి తినండి అంటారు. గోధుమలు తినే వాళ్ళకి షుగర్ తగ్గుతుంది మీకు గోధుమ తిని అంటే, నార్త్ ఇండియాలో ఎవరికి రాకూడదు, వాళ్ళు ఎక్కువ గోధుమలనే తింటారు. మన దేశంలో కాదు, బయట వెళ్తే బ్రెడ్ తింటారు ఎక్కువగా, అది కూడా గోధుమలతోనే చేసింది, వాళ్ళకి షుగర్ వస్తూనే ఉంది, మనకంటే ఎక్కువగానే ఉంది, కానీ మేము అంత కూడా బలు వాళ్ళు చెప్పారు, సరే చపాతి చేసుకుని తింటూనే ఉన్నాం, షుగర్ మాత్రం ఎవరికి తగ్గట్లేదు. ఫస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, ఎందుకు?
మేము రైస్ తినంత క్వాంటిటీలో చపాతీలు తినలేము ఫస్ట్ ఇనీషియల్ స్టార్టింగ్లో. సో అప్పుడు చూసుకొని ఏమనుకుంటాము, ఓ తగ్గిపోయింది ఈ షుగర్ అనుకుంటాం. కానీ తర్వాత నో యూజ్, మన రక్తంలో గ్లూకోజ్ గోధుమను తిన్నా 30 మినిట్స్ లోపల వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద రీజన్ వై రైస్ అండ్ వీట్ బికేమ్ ద స్టేబుల్ ఫుడ్ ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్, బికాస్ ఇట్ వాజ్ ప్లాన్డ్ బై ద ఇండస్ట్రీస్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. సో నౌ వి నీడ్ టు ఫైండ్ ద రైట్ ఫుడ్, రైస్ అండ్ వీట్ ఫైబర్ ఎఫెక్టివ్లీ 0% ఉండే దాని వల్ల 30 మినిట్స్ లోపల రక్తానికి గ్లూకోజ్ వస్తుంది. వితిన్ 30 మినిట్స్ ఆల్ ద కార్బోహైడ్రేట్ ఇస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్. సో వెన్ వీ ట్రై టు ఫైండ్ గ్రెయిన్స్ విచ్ ఫిట్ ద డెఫినేషన్ ఆఫ్ కరెక్ట్ ఫుడ్, వీ కమ్ అక్రాస్ రాగి, జొన్నలు, సజ్జలు, బాజ్రా, కార్న్, మొక్కజొన్నలు. ఇంకా బయట దేశాల్లో వెళ్తే ఇప్పుడు సూపర్ ఫుడ్ అని కినోవా తింటున్నారు. ఆస్ట్రేలియా వైపు ఎక్కువగా ఓట్స్ వాడతారు. ఇంకా కొన్ని చియా టెఫ్ అని ఇప్పుడు పాపులర్ అయ్యాయి. ఇంకా బరువు ఇవన్నీ ఎలాంటివంటే దీంట్లో ఫైబర్ అరౌండ్ 2-4% ఉంటుంది. దీంట్లో లేనే లేదంటే దీంట్లో అరౌండ్ 2-4% ఫైబర్ ఉంది. సో ఈ ఫైబర్ ఏం చేస్తుంది, కొంచెం నిదానం చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 30 మినిట్స్ ఇట్ టేక్స్ అరౌండ్ 2 అవర్స్ ఫర్ ద గ్లూకోజ్ టు కమ్ ఇన్ టు యువర్ బ్లడ్. సో కొంచెం నిదానం అయింది. సో ఏమవుతుంది, మనకి ఎవరికి రోగం లేదనుకోండి, అప్పుడు ఈ ధాన్యాలనే తింటుంటే మనకు రోగం రాదు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి, ఆల్రెడీ అందరికీ ఏదో ఒక రోగం కానీ 2 కానీ 3 రోగాలు కానీ ఉన్నాయి. సో అప్పుడే రోగం ఉండేవాళ్ళు దీన్ని తింటుంటే ఏమవుతుంది, రోగం పోదు, రోగం ఎక్కువ కాదు, అలాగే ఉంటుంది. సో దీన్ని ఏమంటాము, న్యూట్రల్ గ్రెయిన్స్. ఇవైతే నెగిటివ్, ఎప్పుడో ఒకటి ఏదో ఒక రోగం తెప్పించే ధాన్యాలు. సో నెగిటివ్ గ్రెయిన్స్, న్యూట్రల్ గ్రెయిన్స్ అంటే కార్ న్యూట్రల్లో వేసినట్టు, ముందుకి పోదు వెనక్కి పోదు, అక్కడే ఉంటుంది, రోగాన్ని ఎక్కించదు కానీ తగ్గించే శక్తి కూడా లేదు. సో ఆల్రెడీ రోగంలో ఉండేవాళ్ళు, రోగానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఏం చేయాలి, దీనికంటే ఇంకా ఎక్కువ ఫైబర్ పర్సంటేజ్ ఉండే ధాన్యాన్ని వెతకాలి. దీనికంటే ఇంకా నిదానంగా మన రక్తానికి గ్లూకోజ్ వచ్చేలాంటి ధాన్యాన్ని వెతకాలి. సో దాన్ని వెతికినప్పుడు మాకు దొరికింది ఫాక్స్టైల్ మిల్లెట్ ఆర్ కొర్రలు, 8% ఆఫ్ ఫైబర్ మిల్లెట్స్, కోడో మిల్లెట్ 9% ఆఫ్ ఫైబర్, కోడో అంటే అరికలు, ఊదలు ఆర్ బార్న్యార్డ్ మిల్లెట్ ఆల్సో 10% ఆఫ్ ఫైబర్, లిటిల్ మిల్లెట్ సామలు 10% అండ్ బ్రౌన్ టాప్ మిల్లెట్ అండుకొర్రలు 12.5% ఆఫ్ ఫైబర్. ఇవి ఐదైనా ఉండేవి ప్రపంచంలో ఖచ్చితంగా కాదు, ఇంకా ఎన్నో ధాన్యాలు 8-10% ఫైబర్ ఉండే లాంటివి ఉండొచ్చు, దాంట్లో కూడా ఇంకా చాలా మంచి గుణాలు ఉండొచ్చు. కానీ మనకు దొరికి దాని గురించి స్టడీ చేసి దాంట్లో ఏమి విశేష గుణాలు ఉందని తెలుసుకునే దానికి అయ్యేది ఈ 5. దీన్ని ఏమంటున్నారు, ముందు తృణధాన్యాలు, చిరుధాన్యాలు అంటే పేరులోనే మీకు తినకూడదు అనిపించాలి, ఇవన్నీ వేస్ట్. మిల్లెట్ అంటే ఏమి, మిల్లులో వేసినప్పుడు రైస్ వేసినప్పుడు వదిలేసే లాంటిది, లెట్ ఆఫ్. వాట్ ఇస్ లెట్ ఆఫ్ ఇస్ మిల్లెట్ అని పేరు పెట్టారు. సో పేరులోనే డిగ్రేడింగ్, సో ఇలా పెట్టకూడదు. పేరు ఇంకా
మంచిగా ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేలాంటి ధాన్యాలని దాని సిరిధాన్యాలు అని పేరు పెట్టారు. సో సిరి అంటే ఏమి? ఫర్ దోస్ వుడ్ నాట్ స్పీక్ తెలుగు, సిరి అంటే వెల్త్. సిరి మీన్స్ వెల్త్. సో ద గ్రెయిన్స్ విచ్ ఆర్ గివింగ్ అస్ ద వెల్త్ ఆఫ్ హెల్త్ అనే దానికోసం పేరు, ద నేమ్ హ్యాస్ బీన్ గివెన్ అస్ సిరి ధాన్యాలు. ఇన్ ఇంగ్లీష్ ఇప్పుడు మిలెట్ కాకుండా న్యూట్రీ సీరియల్ అని పేరు మార్చారు. మిలెట్ ఇస్ ద ఓల్డ్ నేమ్, న్యూ నేమ్ ఇస్ న్యూట్రీ సీరియల్ బికాస్ న్యూట్రిషన్ ఇచ్చేలాంటి ధాన్యాలు అని న్యూట్రీ సీరియల్ అని మార్చారు. సో ఈ 5 సిరి ధాన్యాల్లో 8 to 12.5% బికాస్ ఆఫ్ దిస్ ఫైబర్ ది గ్లూకోజ్ ఇస్ లీస్ట్ స్లోడ్ డౌన్ టు 5 to 6 hours. సో దీన్ని ఏం పిలుస్తున్నాము? పాజిటివ్ గ్రెయిన్స్. అప్పుడే గుంతలో పడిన వాళ్ళని కూడా పైకి లేపే శక్తి ఈ ధాన్యాల్లో ఉంది. మన దేహంలో ఎక్కడెక్కడో పేర్కొన్న కల్మషాల్ని నిదానంగా తీసేసి ఆరోగ్యాన్ని వైపుకి తెచ్చేలాంటి ధాన్యాలు ఈ 5 సిరిధాన్యాలు. సో పిల్లలకి ఏమి రోగం లేదనుకోండి, ఈ 5 ధాన్యాలు, ఈ 10 ధాన్యాలు అన్నీ తినచ్చు, రొటేషన్లో వాడుతుండచ్చు. కానీ అప్పుడే రోగం వచ్చిందంటే యూ హ్యావ్ టు స్టిక్ టు ఓన్లీ దీస్ టాప్ 5 మిలెట్స్. చాలామంది రెండూ వాడుతుంటారు, బియ్యం గోధుమలు తింటుంటారు, సిరిధాన్యాలు తింటుంటారు, ఏమి లాభం లేదు. సో రోగాన్ని తెచ్చేదాన్ని ఫస్ట్ ఆపాలి. అది ఆపకుండా మీరు ఏం చేసినా రోగం పోదు, ఎక్కువ కాకుండా ఉంటుంది, మేనేజ్ అవుతుంది. కానీ మీరు క్యూర్ చేసుకోవాలి, దాని నుంచి బయటపడాలంటే 5 సిరిధాన్యాన్ని మాత్రము వాడాల్సి వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.